శ్రామిక్ నగర్ వెలగు చెట్టు సెంటర్ లో 80 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ లకు నగర్ మేయర్ పోర్టునూరి శ్రవంతితో కలిసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఈ డివిజన్ కి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా రాబోయే ఈ 3 నెలల్లో మరో 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించి అవి కూడా మొదలుపెట్టి పనులు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదో 1-2 కార్యక్రమాలు జరిగాయి. అవి కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు అవి కూడా సరిగ్గా ఇళ్లకు చేరేవి కాదు. ఈరోజు 12-13 కార్యక్రమాలు పేద ప్రజలకి ఇళ్లకే చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకు. డబ్బులు అయితే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. పెన్షన్లు అయితే వాలంటీర్ల ద్వారా 1వ తేదీ మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. గతంలో రేషన్ 5-6 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకునేవాళ్ళు ఈరోజు ఇళ్లకు వచ్చి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ వెనుకంజ వేయకుండా చేసుకుంటూ పోతున్నాం. ఇదంతా కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకొని ఆ కార్యక్రమాలు ముగించుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో 4.5 సంవత్సరంలో జరగని అభివృద్ధి ఈ 6 నెలల్లో మనం చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేసుకొని ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నంబర్1 నియోజకవర్గంగా నిలబెట్టేదానికి నేను సాయశక్తుల కృషి చేస్తానని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవనే మాట వాస్తవం. ఈరోజు పేద పిల్లలు చదువుకునేదానికి అనేక విధాలుగా స్కూళ్ళను అభివృద్ధి చేసి మళ్ళా ఆ స్కూళ్ళకు పంపిస్తారో లేదో అని వాళ్ళకి మన ఆర్థిక పరంగా కూడా 15,000 ఇవ్వడం, పిల్లలకి మంచి ఆహారం పెట్టడం, వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడం, అదేవిధంగా ఆరోగ్య పరంగా మీరు చూస్తూ ఉన్నారు అనేక కొత్త క్లినిక్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆరోగ్య సురక్ష ద్వారా చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా నయం చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి వాళ్ళ బాగోగులో చూసే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని, నన్ను కూడా ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని దీవించాలని కోరుకుంటూ, మీ అందరు కూడా అభివృద్ధి చెందాలా, ప్రభుత్వ పథకాలు సక్రమంగా ఉపయోగించుకొని మీరందరూ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెంది మీ పిల్లల్ని బాగా చదివించుకొని, ఎప్పుడైతే మీ పిల్లలు చదువుకుంటారో మీ ఇళ్ళు కూడా బాగుపడతాయి, మీ అన్ని విధాలు కూడా మీరు బాగుపడతారని కూడా తెలియజేసుకుంటూ